హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటున్నాను. ఒకటి, మనీ పేరు ఎలా పుట్టింది? జునో మనేటా అనేది ఒక రోమన్ నగర దేవతల పేరు. రోమన్ నగరంలో ఒక ఆచారం ఉండేది. కుటుంబంలో పిల్లలు పుట్టినప్పుడు రోమన్ దేవతకి వెళ్ళి ఒక విలువైన లోహపు ముక్కను దేవతకు సమర్పించేవారు. ఈ లోహపు ముక్కను నాణ్యాలుగా మార్చి ఈ నాణ్యం పేరే మనేటాకు బదులు మణి అని పిలుస్తారు. 2, పగడాలంటే ఏంటి? పగడం అందరూ అనుకునేటట్లుగా రాయి కాదు, అలా కనిపించే చిన్న సముద్రపు జీవి. పగడం బయట వైపు అస్థిపంజరంలా ఉండి లోపల చిన్న జీవి నివసిస్తుంది. ఇది చాలా సున్నితమైన జీవి. దీన్ని ఆడవారు ఆడంబరాలకు అనగా నగలు ఉంగరాలకు వాడతారు. ఇది ఈ అస్థిపంజరము చనిపోయినాక కూడా పాడవదు. 3, ఎండలో నుంచి రాగానే చీకటిగా ఎందుకు కనిపిస్తుంది? కారణం, వెలుతురును బట్టి మన కళ్ళ రెటీనా పొరలో మార్పు వస్తుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కంటిపాప చిన్నవిగాను, తక్కువగా ఉన్నప్పుడు కంటిపాప పెద్దవిగాను ఉంటాయి. కాబట్టి మనం ఎండలో నుంచి ఇంటికి వచ్చినప్పుడు కంటిపాపలు చిన్నవిగా ఉండటం వల్ల కళ్ళకు చీకటి కనబడుతుంది. 4, వజ్రాలు ఎలా ఏర్పడతాయి? భూమి అంతర్భాగంలో కార్బన్ అధిక పీడనం, ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల గ్రాఫైట్ వజ్రంగా మారుతుంది. వజ్రాలను కృత్రిమంగా కూడా తయారు చేస్తారు. కార్బన్ అనగా బొగ్గు, ఇనుము ఖనిజంతో కలిపి విద్యుత్ సహాయంతో 3500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. తర్వాత దాన్ని ద్రవరూపంలోకి మారిన తర్వాత దాని చల్లటి నీటి నుంచి ఆ వెంటనే యాసిడ్ వేయడం వల్ల ఇనుము పూర్తిగా కరిగి తలతల మెరిసి చిన్న చిన్న గ్రాఫైట్ వజ్రాలుగా మారుతుంది. నెక్స్ట్, ట్విట్టర్ లోగోలో కనిపించే పక్షి బొమ్మకు ఓ పేరుంది. దాన్ని లేరి అంటారు. నెక్స్ట్, గోట్ బ్యాంక్ ఆఫ్ కర్కేడా ప్రారంభించింది ఎక్కడో తెలుసా? మహారాష్ట్రలో. దీన్ని నరేష్ దేశ్ముఖ్ ప్రారంభించాడు. ఇందులో కేవలం మేకలు మాత్రమే ఉంటాయి. ఇది కేవలం మేకల బ్యాంక్ మాత్రమే. మీకు తెలుసా, రోటీ డే మహారాష్ట్ర కొల్హాపూర్లో యూత్ మూమెంట్ సంస్థ నెలకొల్పింది. ఇది కేవలం రోటీ డే పేదల ఆకలిని తీర్చేందుకు మాత్రమే, అనగా ఆలయాల వద్ద, మురికి వాడల వద్ద ఉండే పేదల గురించి మాత్రమే. మీకు తెలుసా, ఎత్తు మడమల చెప్పులను తొలిసారిగా 10వ శతాబ్దంలో మగవాళ్ళ కోసం మాత్రమే తయారు చేశారు. దాని తర్వాత 18వ శతాబ్దం నుంచి అవి ఆడవారి ఫ్యాషన్గా మారిపోయాయి. మీకు తెలుసా, మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్లీ గాలిలో వేలాడుతున్న కాగితానికి మధ్యలో పంచ్ ఇవ్వడం ద్వారా చింపగలిగాడు? ఇప్పటి వరకు ప్రపంచంలో మరెవరు ఇలా చేయలేదు. మీకు తెలుసా, అమెరికాలో న్యూజెర్సీ ప్రాంతంలో ఆదివారం క్యాబేజీ అమ్మకూడదన్న నిబంధన కూడా ఉంది. మీకు తెలుసా, అలారాన్ని 1787లో కనిపెట్టారు. అయితే అది కేవలం తెల్లవారుజామున 4 గంటలకు మాత్రమే మోగేలా డిజైన్ చేశారు. తర్వాత ఏ సమయంలోనైనా మోగడానికి, అలారాన్ని తయారు చేయడానికి ఆ తర్వాత 100 ఏళ్ళు పట్టింది. మీకు తెలుసా, మొక్కలకు మ్యూజిక్ ఉండడం వల్ల త్వరగా పెరుగుతాయి. మీకు తెలుసా, 16వ శతాబ్దం నాటి థర్మామీటర్లు పాదరసానికి బదులుగా బ్రాందీ వాడేవారు. మీకు తెలుసా, సంగీతం వింటూ చదివితే మనకి 6 రెట్లు ఎక్కువ గుర్తుకు పెట్టుకునే అవకాశం ఉందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీకు తెలుసా, తేనెటీగలు మనుషుల ముఖాలను కూడా గుర్తుపట్టగలవు. మీకు తెలుసా, బంధువుల ఇంటికి వెళితే తప్పనిసరిగా గిఫ్ట్ తీసుకునే వెళ్ళాలి అనే నిబంధన ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇలా తీసుకోకపోవడం వల్ల నేరంగా భావిస్తారు. మీకు తెలుసా, 18వ శతాబ్దంలో ఐరోపాలో టమోటో తింటే తొడేలుగా మారిపోతారనే నమ్మకం ఉండేదట. మీకు తెలుసా, ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుంచే నీటి వాసనను గుర్తుపట్టగలవు. మీకు తెలుసా, చార్లీ చాప్లిన్ చనిపోయిన 3 నెలల తర్వాత అతని సమాధి నుంచి దొంగలు శవాన్ని దొంగిలించారు. మీకు తెలుసా, కారం తిన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల నోటి మంట తగ్గదు, అయితే నెయ్యి లేదా వెన్న లేదా పెరుగు వంటి తింటే కారం తగ్గుతుంది. వడగాళ్ళు అంటే ఏంటి? వడగాళ్ళు అంటే మేఘాలు తయారయ్యే చిన్న చిన్న మంచు ముద్దలే. ఈ క్యూమ్లు మేఘాలు తయారయ్యేటప్పుడు పెనుగాలులు భూమి నుంచి ఆ మేఘాల వైపుకు
వీయడం జరుగుతుంది. ఈ గాలులు తమతో పాటు అతి చిన్న చల్లని నీటి ఆవిరిని కూడా తీసుకుపోతాయి. అయితే అప్పటికే క్యూన్లతో అతి చిన్న చిన్న మంచు బిందులు తయారై ఉంటాయి. గాలు తీసుకొచ్చిన చల్లని నీటి ఆవిరిని మంచు బిందువులోకి తాకి మంచుగా మారి త్వరగా గడ్డలు ఏర్పడతాయి. అవే వడగాళ్ళు. ఒణుకు ఎందుకు వస్తుంది? వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతాయి. అందువల్ల మన శరీర కండరాలను అదే పనిగా కదిలించడం చేస్తుంది. ఫలితంగా శరీర సాధారణ స్థితిలో ఉండేటట్లు చేస్తుంది. మరికొన్ని విషయాలను మనం మరో ప్రోగ్రాంలో తెలుసుకుందాం. బాయ్ బాయ్.